హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో నేను నా హెయిర్ని ఎలా స్ట్రైట్నింగ్ అనేది చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను నీట్గా అంత చిక్కు లేకుండా అంత దువ్వేస్తున్నాను. సో దానికి మిడిల్లో ఇట్లా నేను తీసేసుకొని ఈ సైడ్కి హాఫ్ ఆ సైడ్కి హాఫ్ అనేది వేసుకొని మొత్తం చిక్కు లేకుండా అంతా తీసేస్తున్నాను. యాక్చువల్లీ హెడ్ బాత్ చేయగానే కూడా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ నా హెయిర్ అయితే డ్రై అయిపోయింది, అండ్ అది యాక్చువల్లీ తడిగా ఉన్నే ఉండాలన్నమాట. సో వెట్టుగా ఉంటేనే మనకి మంచిగా వస్తుంది. సో నేను ఎలాగో ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అన్నమాట ఇది. సో నేను ఇది ఎలాగో స్ప్రే చేస్తా కదా అనేసి నేను నాది డ్రై అయినా కూడా హెయిర్ నేను అట్లే చేశాను. అండ్ సో నేను ఇప్పుడైతే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే నేను అప్లై చేస్తున్నాను మొత్తంగా. సో ఒక హాఫ్ సైడ్ మాత్రం అలా తీసుకుంటున్నా. సో దానికంతా అప్లై చేసేసి ఇలా చూసారు కదా తడిగా వచ్చేసింది. సో నేను ఎలా అంటే ఫస్ట్ కొన్ని లేయర్స్ కొంచెం కొంచెంగా కొన్ని లేయర్స్ తీసుకొని నేను దాన్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి పొగలు వస్తుందని భయపడకండి, అండ్ అది తడిగా ఉంది కదా సో వస్తుందన్నమాట, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మన హెయిర్ని ఐరన్ చేస్తున్నట్లే అనుకోండి. సో ఇలా నేను అయితే హెయిర్ని స్ట్రైట్గా చేసేస్తున్నాను. సో దాని లుక్ ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇలా నేను లేయర్స్గా ఒక సైడ్ అయితే ఒక 4 లేయర్స్గా తీస్తున్నాను. సో కొద్ది కొద్దిగా తీసుకొని మనం చేసుకోవాలి. సో ఇలా ఇంకో లేయర్ కూడా చేసేస్తున్నాను. సో మనం చేసుకోవడానికి కొద్దిగా స్లోగానే టైం పడుతుందన్నమాట ఇది. సో నేనైతే మీకు అంత టైం మొత్తంగా చూపించట్లేదు. సో మనం లేయర్స్ చేసిందంతా ఇలా నేను పైకి ఇలా ఒక ప్లక్కర్తో అట్లా పెట్టేస్తున్నాను. సో మిగతా అది కూడా ఇట్లానే మొత్తంగా చేసేస్తున్నాను. సో యాక్చువల్లీ మీకు నేను వీడియోలో అలా జస్ట్ వన్స్ అలా నేను పెట్టి తీయట్లేదు, ఒక 2-3 టైమ్స్ నేను బాగా హీట్ అది స్ట్రైట్నర్ పెడుతున్నాను. సో స్ట్రైట్ వచ్చేంత వరకు నేను చేస్తున్నాను. సో మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది జస్ట్ వన్స్ అలా పెట్టి తీసాను అన్నట్టు, లేదు నేను 2-3 టైమ్స్ బాగా అది స్ట్రైట్ వచ్చేంత వరకు అంటున్నాను. సో ఫస్ట్ అయితే మీరు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే దాన్ని ఖచ్చితంగా వేయాలి, లేదు అంటే మీ హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏమంటే ఇది ఎవ్రీ టైం చేయకూడదు. సో చూస్తున్నారా నేను ఈ సైడ్ చేశాను కదా, ఆ సైడ్కి ఈ సైడ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకే. సో నేను ఇంకా ఈ సైడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, ఇలానే మొత్తంగా స్ప్రే చేసేస్తున్నా. స్ప్రే చేసేసి దీన్ని కూడా సేమ్ అలానే కొద్ది కొద్దిగా లేయర్స్ తీసుకొని దీన్ని కూడా నేను అట్లే స్ట్రైట్ చేసేస్తున్నా. సో మీరు ఇది ఎప్పుడు ప్రతిసారి చేసుకోకూడదు, హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి అలా లేదు వీక్లీ ట్వైస్ అలా చేసుకోవచ్చు, ఎవ్రీడే అయితే మాత్రం అస్సలు చేసుకోవద్దండి, హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఖచ్చితంగా మీరు స్ట్రైట్నింగ్ చేయాలి అనుకున్న ముందు ఖచ్చితంగా ఇలా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది మనం అప్లై చేయాలన్నమాట హెయిర్కి, లేదు అంటే మొత్తంగా డ్యామేజ్ అయిపోతుంది. సో నేను ఒక్కో లేయర్ అంతా తీస్తున్నాను. సో నేను స్ట్రైట్ వచ్చేంత వరకు ఇలా అంటూనే ఉన్నా చూడండి. నాకైతే ఇలా నేను చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది, బట్ ఎవరైనా స్టార్టింగ్లో ఎవరైనా బిగినర్స్ అయితే చూసి చేసుకోండి. అండ్ అది మీకు తగలకుండా కొంచెం హీట్ ఉంటుంది కదా స్ట్రైట్నర్, సో జాగ్రత్తగా చేసుకోండి. అండ్ అలాగే ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది ఫేస్కి అలా పడకుండా ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోండి జాగ్రత్తగా, మళ్ళీ స్కిన్కి ఏదైనా పడితే సైడ్ ఎఫెక్ట్స్ అలా వస్తాయి. సో కేర్ఫుల్గా అది హీట్గా ఉంటుంది కదా, సో మీకు తగలకుండా చూసుకోండి.
సో మొత్తంగా అయితే అయిపోయింది. నేను ఒక్కసారి మళ్ళీ మొత్తంగా అంటున్నాను హెయిర్ స్ట్రైట్నర్తోనే. సో చూసారు కదా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో. నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ సాఫ్ట్గా ఉందన్నమాట. నేను ఈ మందారము అదంతా నేను హెయిర్ మాస్క్ అవి అప్లై చేస్తాను. సో నాకు హెయిర్ ఇప్పుడు చాలా సాఫ్ట్ ఉంది. అండ్ మా మమ్మీ దగ్గర ఉన్నంత వరకు మాకు లాంగ్ హెయిర్ ఉండేదన్నమాట భారీగా. అండ్ మా మమ్మీ అట్లా బాగా హెయిర్ గ్రోత్కి ప్రతిదీ యూజ్ చేసేటివాళ్ళు. చూసారు కదా నా హెయిర్ ఎంత బాగా వచ్చేసిందో స్ట్రైట్గా. సో ముందుకి ఇప్పటికీ మీరే డిఫరెన్స్ చూసారు కదా. సో నేను నా హెయిర్ వచ్చేసి ఇలా స్ట్రైట్నింగ్ చేసుకుంటాను నేను ఇంట్లోనే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్.